ఉద్యోగం తర్వాత దేవుడు నీకు కొన్ని అధికారాలు ఇస్తాడు అథారిటీ అధికారాలు ఇస్తాడు అధికారాన్ని నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తున్నావు నాకు అసలు ఉద్యోగమే లేదండి నాకేంటంటే అధికారం అంటున్నావా నీ ఫ్యామిలీ మీద నీకు అధికారం ఇచ్చాడు దేవుడు నీ పిల్లల మీద నీకు అధికారం ఉంటుంది ఉండదా ఉంటుంది నీకు ఉద్యోగం లేనోడు అయినా నీ పిల్లల మీద నీకు అధికారం ఉంటుంది అధికారాన్ని దేవుడు నాకు ఎందుకు ఇచ్చావు ప్రభా దీని వెనకాతలన్న నీ ఉద్దేశం ఏంటి నాకు బోధించవా అని చెప్పగలుగుతున్నావా ఆ అధికారం వచ్చింది కదా అని చెప్పి అధికార దుర్వినియోగపరుచుకునే వారు చాలామంది ఉన్నారు అధికారం వచ్చింది కదా అని చెప్పి తన అధికారంతో సుఖపడి దేవుని ఉద్దేశాన్ని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు బైబిల్ ఒక అద్భుతమైన మాట ఉంటుంది ఏ తల్లి తండ్రి దిక్కు లేని అయినటువంటి ఎస్తేర్ని దేవుడు ఏం చేశాడు గొప్ప చక్రవర్తిని చేసిన తర్వాత తన జాతి ప్రజలైనటువంటి యూదులకి మహా పెద్ద శోధన వచ్చింది మొత్తం యూదులందరిని చంపేమని రాజాజ్ఞ రిలీజ్ అయింది ఆ ఎస్తేరు దగ్గరికి ముర్ధికే కవరు పెడతాడు ఓ ఎస్తేరు ఈరోజు నీ జాతి ప్రజలను రక్షించటానికే దేవుడు ఆ రోజు నిన్ను రాణిని చేసేడేమో గుర్తుపెట్టుకో నీకు అధికారం వచ్చింది కదా నువ్వు సేఫ్ జోన్లో ఉన్నావు కదా దీనికి నాకు సంబంధం లేదులే అని చెప్పి నీకు సంబంధం లేనట్టుగా కనుక నువ్వు బిహేవ్ చేసావు అనుకో యూదులకు సహాయం వేరొక చోట నుండి వచ్చును కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించదరు ఎస్తేరు గ్రంథం నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనంలో చెప్పనే మాట అంటాడు నీవు ఈ సమయమును బట్టి ఏ రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనమని చెప్పు నేను ఫర్ దిస్ పర్పస్ గాడ్ హ్యాస్ మేడ్ యూ యాజ్ క్వీన్ ఈ రోజు జరగబోయే కార్యాన్ని దేవుడు ఉద్దేశించి లాంగ్ బ్యాక్ నేను క్వీన్ చేశాడు నువ్వు క్వీన్ అయిపోయిన తర్వాత ఈ అధికారం వెనక అసలు దేవుని ఉద్దేశం ఇదనే సత్యాన్ని నువ్వు మర్చిపోయి నాకెందుకులే నేను బాగానే ఉన్నాను కదంటే ఆయన ప్రజల్ని ఎలాగనో రక్షించుకుంటాడు నువ్వు నాశనం అయిపోతావు జాగ్రత్త అని చెప్పి ముర్దుకాయ వార్నింగ్ ఇస్తే పాపం ఇస్తే కాదు ముద్దుకాయతో ఇస్తేరంటది కౌరు పెడతాది అయ్యా ఒకవేళ యూదులు నాశనం అయ్యే పరిస్థితి వస్తే ముందు నేనే నాశనం అయిపోతాను ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి చాలు ఆ రిస్క్ ఫస్ట్ నేను తీసుకుంటాను అని చెప్పేస్తే రిస్క్ తీసుకుంది నా ప్రియ సహోదరి సహోదరుడా నీ అధికారాన్ని ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉపయోగించుకుంటున్నాం నీ అధికారాన్ని ఉపయోగించి దేవునికి ఎంత మహిమ వేస్తున్నావు అంతేనా నీ అధికారాన్ని దుర్వినియోగపరుచుకుని ఎదట వాళ్ళని నాశనం చేస్తున్నావా నీ అధికారాన్ని దుర్వినియోగపరచుకుని నీ స్వార్థంతో నీ కుటుంబాన్ని హెచ్చించుకుని దేవుని చిత్తానికి దూరంగా ఉంటున్నావా కొంతమంది అధికారాన్ని భయంకరంగా దుర్వినియోగపరుచుకుంటారు ఎలాగంటే స్వార్థంతో నేను నా పిల్లలు నేను నా కుటుంబం అది దేవుని చిత్తమా కాదనవసరం బెస్ట్ ఎగ్జాంపుల్ ఎలీ ఎలీ ఎవరండి ఎలి యాజకుడు ప్రధాన యాజకుడు తన పిల్లలు ఇద్దరున్నారు కొడుకులు హోఫ్ని ఫినేహాసు దేవునికి ప్రీతికరంగా ఉన్నారా లేదా అని చెక్ చేసుకున్నాడా తెలుసు వాళ్ళ పరిమాలు అని తెలుసు వ్యభిచారులని తెలుసు లంచగాళ్ళని తెలుసు దేవుని వాక్యానికి విరోధంగా జీవిస్తున్న దుర్మార్గపు జీవితం అని అనర్హులైనటువంటి కొడుకుల్ని దేవుని యొక్క మంచి పోస్ట్లో కూర్చోబెట్టేశాడు అధికారం ఉంద కదా అని జాగ్రత్త నీ కొడుకుల పట్ల నీ కూతుర్ల పట్ల నీకు ప్రేమ ఉంటే ఉండుగాక వారు దేవునికి ప్రీతికరంగా మారకుండా నీ గారాన్ని చూపిస్తే చివరికి ఏమవుతుందో తెలుసా ఎలి వంశావళి నాశనం అయిపోయింది పిల్లలు నాశనం అయిపోయారు ఎలీ నాశనం అయిపోయాడు కుటుంబంలో ఎవడో కూడా మరలా దేవుని సన్ని సముఖంలో లేకుండా దేవుడు నాశనం చేశాడు నీ అధికారాన్ని దుర్వినియోగపరుచుకుంటున్నావా స్వార్థంగా ఆలోచిస్తున్నావే కానీ దేవునికి విరోధం అనే సత్యాన్ని నువ్వు రిలైజ్ అవ్వట్లేదా ఈరోజు ఈ సమయంలో పరిశుద్ధాత్ముడు మనకి రి మనకి అది రివీల్ చేయనుగాక దానికి మనం లోబడేలా చేయనుగాక ఎస్ చెక్ చేసుకో జస్ట్ అధికారం ఉంది కదా నేను ఏం చేసినా చెల్లుతుందని మాత్రం నువ్వు అనుకోమాక రవ్వా నీ పాదాలు యొక్క నేను దాని విచారణ చేయకుండా ఏ నిర్ణయం తీసుకోకుండా ఉండే శక్తి నాకు దయచేయి నీ చిత్తాన్నే చేసే అధికారం నీ చిత్తాన్నే చేసే విధంగా నా అధికారాన్ని ఉపయోగించే కృప నాకు దయచేయి ప్రభాన్ని ప్రార్థన చేసుకో అధికారం వస్తే ఎంత బాగుంటుందో దాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోతే అంత భయంకరంగా ఉంటుంది నిన్ను హెచ్చించుకుంటున్నావా దేవుని హెచ్చించుకుంటున్నావా అందులో డెబ్బై ఐదో కీర్తనలో కీర్తన కార్డు అంటాడు తూర్పు నుండి అయినను పడమరు నుండి అరణ్యం నుండి అయినను హెచ్చు కలగదు యహోవా ఒకరిని హెచ్చించును యోహోవా ఒకరిని తగ్గించేవాడు హెచ్చించేవాడు ఆయనే కాబట్టి ప్రతి దాంట్లో లెట్ అస్ ఎక్నాలెడ్జ్ గాడ్ లెట్ అస్ గ్లోరిఫై గాడ్ లెట్ అస్ ఫుల్ఫిల్ ద పర్పస్ ఆఫ్ గాడ్ బిహైండ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్ కష్టం వచ్చినప్పుడు ఎందుకు ఇచ్చావు ప్రవా అని మాత్రమే కాక మేలు కలిగినప్పుడు కూడా ఎందుకు ఇచ్చావు నాయనా దీని వెనకాతలు నీ చిత్తం ఏంటో చెప్పయ్యా అని అడిగి ప్రతి దాంట్లో దేవుని చిత్తాన్ని నెరవేర్చి ముందు మన చిత్తం కన్నా దేవుని ఉద్దేశం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ట్రై చేద్దాం దేవుని చిత్తం నెరవేర్చిన తర్వాత అప్పుడు దేవుడు మన ఉద్దేశాలు మన చిత్తాలని ఆయన నెరవేర్చుతాడు ఇంకనూ ఉన్నతమైన స్థితికి హెచ్చిస్తాడు దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరి జీవితంలో నెరవేర్చి ఫలింపచేయను గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం మహాగణుడా పరిశుద్ధుడా మా ప్రియ తండ్రి ఈ పరిశుద్ధమైన సమయంలో మా అందరికీ కావలసిన వాక్యాన్ని మీరు మాకు బోధిస్తూ మమ్మలను పోషిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు మా జీవిత కాలం అంతా నీవిచ్చి ప్రతి దాంట్లోనూ నీ చిత్తాము కొరకు నీ ఉద్దేశము కొరకు తెలుసుకున్న కొరకు ప్రార్థనలో కనిపెట్టి దాని ప్రకారంగా నడిచే నీ కృప నీ పరిశుద్ధాత్మ నడిపింపు నీ సహాయము మాకు దయచేయండి తండ్రి మమ్మల్ని అందరినూ నీ ఉద్దేశాన్ని నెరవేర్చే వారిగా దీవించి మీరే మా జీవితంలో మహిమను పొందుకునమని ఏసు పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమె